హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత డ్రీమ్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో బిగ్ బాస్ గురించి ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం. స్టార్మాలో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షోలో ఇప్పటికే 5 సీజన్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. సెప్టెంబర్ 4వ తేదీ ఆదివారం 6 గంటలకు ప్రసారం కానున్న ఈ షో కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే స్టార్మా యాజమాన్యం 3 ప్రోమోస్ ని రిలీజ్ చేశారు. మండే టు ఫ్రైడే రాత్రి 10 గంటలకు టెలికాస్ట్ అవుతుంది అనడంతో ఎంతో మంది ప్రేక్షకులు నిరుత్సాహానికి గురవుతున్నారు. రాత్రి 9 గంటలకు కానీ లేదా 9:30కి కానీ టెలికాస్ట్ చేస్తుంటే బాగుండేదని ఎంతో మంది ఫీల్ అవుతున్నారు. ఎప్పటిలాగానే ప్రతి శని ఆదివారాలు రాత్రి 9 గంటలకు నాగార్జున గారి సమక్షంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. బిగ్ బాస్ హౌస్ ఇది ఒక మ్యాజికల్ హౌస్. జీరోని హీరో చేస్తుంది, హీరోని జీరో చేస్తుంది. బిగ్ బాస్ విన్నర్ గా గెలవాలంటే కొంత లక్ ఉండాలి, కొంత వాళ్ళ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది, మరికొంత ఎడిటర్ చేతిలో ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాలంటే పెద్ద సాహసం అని చెప్పుకోవాలి. బిగ్ బాస్ కు వెళ్ళాక టైటిల్ విన్ అవడం తర్వాత సంగతి, ఉన్న ఫేమ్ పోకుండా చూసుకోవాలి. అంతెందుకండి, బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ అవ్వాల్సిన షణ్ముఖ్ ఫ్రెండ్షిప్ వల్ల రన్నర్ అప్ గా మిగిలిపోయి హౌస్ బయట తన సోల్మేట్ అయిన దీప్తి సునేని కూడా కోల్పోయాడు. బీబీ హౌస్ లో నో రిలేషన్స్, ఎవరి ఆట వాళ్ళు ఆడాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ గా నిలిచాడు షణ్ముఖ్. బిగ్ బాస్ సీజన్ 6 లో మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈసారి బీబీ 6 లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అంతేకాకుండా బిగ్ బాస్ రివ్యూయర్స్ కూడా ఉన్నారు కాబట్టి కంటెస్టెంట్స్ మధ్యలో స్ట్రాంగ్ ఫైటే ఉండబోతుందని చెప్పాలి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సూచనలను సలహాలను కామెంట్ చేయండి. Thanks for watching. Bye bye. Take care, guys.